ఎక్కడో అందనంత ఎత్తున ఉండాల్సిన సెల్ ఫోన్ టవర్స్ ఇప్పుడు కాస్తంత కిందకి వచ్చేసాయి. బిల్డింగ్ల మీద మాత్రమే ఉండే టవర్స్ ఇప్పుడు మెట్రో పిల్లర్స్ ఎక్కేసాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో పిల్లర్స్ కి వేలాడుతున్న టవర్స్ ఆశ్చర్యానే కాదు, ఆందోళనను కూడా కలిగిస్తున్నాయి. సెల్ ఫోన్ వాడకం పెరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. పలు నెట్వర్క్స్ కూడా తక్కువ ధరలకు సెల్ ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో సెల్ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సరిగ్గా అందక మొబైల్ వినియోగదారులు నానా తంటాలు పడుతున్నారు. ఇదే టైంలో మొబైల్ నెట్వర్క్స్ కూడా తమ సెల్ టవర్స్ని పెంచుకుంటూ పోతున్నాయి. రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిసినా ఎక్కడా తగ్గడం లేదు. దీనిలో భాగంగానే ఇదిగో ఇలా మెట్రో పిల్లర్ ఎక్కేసింది ఓ సెల్ టవర్. వాస్తవానికి సెల్ టవర్లు ఏర్పాటు చేయాలంటే జీవో నెంబర్ 183 ప్రకారం మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి పొందాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా తమదే బాధ్యత అంటూ పూచీకత్తు ఇవ్వాలి. మరి మెట్రో పిల్లర్ ఎక్కిన ఈ టవర్కి అన్ని అనుమతులు ఉన్నాయా? పైగా కూకట్పల్లి బస్టాండుకు అతి దగ్గరలో ఈ టవర్ ఏర్పాటు చేశారు. సుమారు 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టవర్ చూడడానికి చిన్నగానే కనిపిస్తున్నా దాని నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కూకట్పల్లి ప్రాంతంలో సదరు నెట్వర్క్కి చెందిన వినియోగదారులు ఎక్కువగా ఉన్నందున ఈ టవర్ నిర్మించారని సమాచారం. జనావాసాల మధ్య సెల్ టవర్లతో మాత్రం ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా శారీరక రుగ్మతలకు గురవుతున్నారని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. సెల్ టవర్కు 500 మీటర్ల దూరం వరకు దీని ప్రభావం అధికంగా ఉంటుంది. పిచ్చుకలు, పక్షులకు కూడా ముప్పు ఏర్పడుతుంది. మరి దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో మెట్రో పిల్లర్ల కన్నా సెల్ టవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అదే జరిగితే ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడే పరిస్థితి దాపురిస్తుంది. సెల్ ఫోన్ టవర్లు నేల చూపులు చూస్తున్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు, నా వెనక ఒక మెట్రో పిల్లర్కి టవర్ ఫిట్ చేశారు. ఇది కుకట్పల్లి బస్టాండ్ ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ జనాలు రద్దీగా ఉండే ప్రాంతం. కుకట్పల్లి బస్టాండ్ ఏరియా అంటే జనాభా ఎక్కువ ఉంటారు. అలాగే ఇక్కడ టవర్ సంబంధించి మొబైల్స్ వాడేవాళ్ళు కూడా ఈ టవర్స్ని ఇప్పుడు ఎక్కడో 100 అడుగుల పైన, 150 అడుగుల పైన ఉండే టవర్స్ని ఇప్పుడు కిందకి దించేస్తున్నారు. ఆ కిందకి దించేసే ప్రయత్నంలో భాగంగా మనకి మెట్రో సిటీస్లో హైదరాబాద్లో ఈ మెట్రో లైన్ ఉండడం వల్ల మెట్రో పిల్లర్స్ మొత్తం సిటీ అంతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మెట్రో పిల్లర్కే టవర్ అమర్చిన సందర్భం అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మెట్రో పిల్లర్కే టవర్ ఏర్పాటు చేసేసారు. అయితే దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి? ఒక పక్క ఇదే మెట్రో మొక్కలని మీరు చూడొచ్చు, మొక్కల్ని పెంచుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా వెనకే మీరు చూడొచ్చు, మెట్రో పిల్లర్ కింద ఉన్న డివైడర్లో మట్టి వేసి మొక్కలు పెంచుతుంది. ఇది అభినందించదగ్గ విషయమే. అయితే ఇదే టైంలో ఇదే పిల్లర్స్కి సెల్ టవర్స్ వేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే మనం పిచ్చుకలను చూడడం మానేసాం. పిచ్చుకలు ఎక్కడ కనిపించట్లేదు. చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎక్కడో ఒక 150 అడుగుల, 100 అడుగుల ఎత్తులో ఉండాల్సిన టవర్స్ 20 అడుగులకి, 25 అడుగులకి దిగిపోతే పరిస్థితి ఏంటనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. కెమెరామెన్ సురేష్తో శేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కుకట్పల్లి నుంచి.